बार्ड सरिगा लेने वो चीरनी ड्रस एला कुट्टालो तेलुसुकुंदाम। मुंदुगा कोल्तल गमनिंचंडी, इप्पुडु आ साइड लो उंडे बार्ड ने तीसिवेस्तां। कोंग आल्रेडी मुंदुगाने वेर चेसेयंडि, ओकेलागा डिजाइन उंडेदि मात्रमे तीसुकोंडि। మీరు కొంచెం గమనించుకోండి, నేను అట్లా తీసేస్తున్నంటే కాటన్ చీరలు ఇలా తీసేస్తే వచ్చేస్తాయి, వేరే చీర అయితే రాదు। ఇప్పుడు నాలుగు మడతలుగా వేయండి ఆ పొడవుకి। నాలుగు మడతలు నిలువుకు నాలుగు మడతలు వేసుకున్నాను, ఇప్పుడు అడ్డంకి ఇంకో మడత। నాలుగించులకు ఒక మార్క్ చేయండి ఒక వైపు, ఇక్కడ నాలుగు కోర్లు ఉన్నాయి నాలుగించులకి, అక్కడ రెండించులకే మార్క్ చేయండి, అప్పుడు అది కూడా నాలుగు అవుతది। ఆ నాలుగించులకి రెండించులకి స్ట్రెయిట్ గా మార్క్ చేసుకొని కట్ చేసేయండి। ఆ చివరగా ఉండే క్రాస్ కూడా తీసేసుకోండి, అటు ఒక్కొక్క వైపు క్రాస్ ఉంటది, ఆ క్రాస్ మీరే గమనించి తీసేయాల్సి ఉంటది। ఈ పీసులు మాత్రం నడుం దగ్గర 4 ఇంచుల కొలతతోనే ఉంటాయి, కానీ కింద కొంచెం వెడల్పుగా ఉంటాయి। ఈ నాలుగు పీసులు రెండు పీసులు సెపరేట్ చేస్తాం, రెండు పీసులు సెపరేట్ చేస్తాం। ఇప్పుడు ఇవి 8 పీసులు ఉన్నాయి, 4 4 ఒక్కో వాటికి వేసేయండి, అప్పుడు ఒక్కో వాటికి 6 6 పీసులు సరిపడతాయి కరెక్ట్ గా। వాటికి డౌన్ పార్ట్ కటింగ్ అయిపోయింది, మెయిన్ పీసులకు ఇప్పుడు లైనింగ్ కట్ చేస్తాం। లైనింగ్ క్లాత్ కాని ఏమన్నా కాని ఇన బాగా ఫ్రిల్ రావాలంటే మడత ఇలాగనే వేసుకోవాల్సిందే। రెండు మడతలపైన అలా వేసుకోండి, ఇప్పుడు రెండు మడతల మీద ఉంది। నడుం కొలతకది 9.5 వరకు 9 ఇంచుల 5 పాయింట్ల వరకు నడుంకి ఒక మార్క్ చేసుకోండి, 30 ఇంచుల వరకు ఒక మార్క్ చేసుకోండి। 30 ఇంచులు వస్తది అక్కడి నుంచి అక్కడ పొడవు, 30 ఇంచులు అయితే సరిపడుతుంది, వాటికి కట్ చేసేయండి। ఇప్పుడు 1 ఇంచుకి వెనక్కి పెట్టి ఆ పీసును ఫోల్డ్ చేసేయండి, అక్కడ అతుకులు వేసుకోవాలి రెండు పీసులు, అందుకని 1 ఇంచు వెనక్కి ఉండి ఇప్పుడు చూడండి గమనించండి కరెక్ట్ గా ఆ క్రాస్ గా ఉండే పీస్ అక్కడ వేస్తే క్లాత్ ఎక్కడ వేస్ట్ అవ్వకపోకుండా చేసుకొనే ఒక విధానం ఇది, నీట్ గా సర్దుకోండి। ఇప్పుడు ఆ రౌండ్ షేప్ ఎట్లుందో అలానే కట్ చేసుకోండి। కరెక్ట్ గా సరిపడతది ఇప్పుడు ఆ అతుకులు రెండు, ఏ డ్రెస్ కుట్టినా అలా కుట్టాల్సిందే లోపల వైపు। ఇప్పుడు టాప్ పార్ట్ బాడీకి సరిపడ కొలతల్ని పెట్టుకొని ఈ పీస్ ని కట్ చేసుకుందాం। ఈ ఎక్స్ట్రా ఉండే వేస్ట్ అంతా తీసేసుకోండి, కొంచెం సుఖంగా ఉంటది। మన వాటికి పొడవు అవసరమయ్యేది 14 ఇంచులు, ఇప్పుడు అవి రెండు పీసులుగా చేసుకోండి ఫ్రంట్ బ్యాక్ కోసం। ఫ్రంట్ లో ప్రిన్సెస్ కట్ వస్తది, అందుకని బ్యాక్ పార్ట్ మాత్రమే ముందు కట్ చేసుకోండి। 9.5 ఇట్లో 14 ఇంచులు పెట్టుకోండి,
6 ఇంచులకి ఒక మార్క్ చేయండి అది ఆర్మ్ డౌన్ కోసరం ఇవిడ షోల్డర్ వచ్చి 6 ఇంచులకు ఒక మార్క్ చేయండి వెనక ఎక్కువ రౌండ్ కుట్టుకోవాలి అని అనుకుంటే 5.5 సరిపడతది 11 ఇంచులకు మార్క్ ఇప్పుడు 11 ఇంచులకు చివరన మార్క్ ఆ మార్క్ వెంబడి కట్ చేసేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం ప్రింట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ అంటే బోట్ నెక్ లో చూసినారు ఇంతకు ముందు డ్రెస్సులు కట్ చేసిన వీడియోలో ఇప్పుడు ఇది రౌండ్ నెక్ కి ఇప్పుడు గమనించండి నీట్ గా సర్దుకొని ఇక్కడ 1 ఇంచు అటు చుట్టూ 1 ఇంచు రెండు వైపులా 1 ఇంచు మాత్రమే ఉండేలాగా చూసుకున్నాం కట్ చేస్తున్నాం ఇప్పుడు అలా 1 ఇంచు లూజ్ గా ఉండేట ముందు వైపు పెట్టి కట్ చేస్తున్నాం ఇది ఫ్రంట్ పార్ట్ కోసరం చూడండి 3 ఇంచులకు ఒక మార్క్ 3 ఇంచులకు ఇంకో మార్క్ అంతవరకు స్ట్రైట్ గా చేసుకొని అక్కడ ఆర్మ్ డౌన్ దగ్గర రౌండ్ షేప్ లే కలిసేలాగా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు 1.5 ఇంచు దాకా మార్క్ చేసుకొని కొద్దిగా అట్లా తీసేసుకోండి సరిపడుతుంది ఇప్పుడు ఆ షోల్డర్ కరెక్ట్ గా తీసేసుకోవాలి ఎక్స్ట్రా ఉంటుంది 1 ఇంచు అది మాత్రమే ఇప్పుడు కరెక్ట్ గా తీసేసుకోవాలి ఇప్పుడు సరిపోతుంది కరెక్ట్ గా అలా వచ్చేస్తది ఇప్పుడు స్లీవ్స్ మీరు ఎలా కట్ చేసుకునే మోడలే మీరు వాటి గురించి ఏం వర్రీ అవ్వక్కర్లేదు ఎందుకంటే ప్రస్తుతం ఉండే మోడల్లో స్లీవ్స్ ని ఎలా కుట్టే మోడల్ అయిపోయింది ఎప్పుడు స్లీవ్స్ కుట్టాలనుకున్నా ఆ ఆర్మ్ లో చూసుకోండి మీకు కరెక్ట్ గా వస్తది 10 ఇంచుల దాకా ఒక మార్క్ ఇప్పుడు మనం మార్క్ చేసుకునే నుంచి అక్కడి వరకు 10 ఇంచులు ఉంటది ఇక్కడ 7 ఇంచులు ఉంటది లెంగ్త్ వచ్చి ఈ 7 ఇంచుల నుంచి 10 ఇంచుల వరకు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఏ ఆకారం వచ్చింది అది సూపర్ ఆకారం ఇప్పుడు స్టిచ్ చేసేది తెలుసుకుందాం ఫ్రంట్ పార్ట్ ని ఇది బ్లౌజ్ పీస్ ఆ శారీలో ఫ్రంట్ పార్ట్ ని అంత అతికించుకోండి వీడియో డిస్టర్బ్ గా వస్తుంది దయచేసి ఏమనుకోకండి రికార్డింగ్ లో ఎక్కడో లోపం జరిగింది అది సరి చూసుకుంటాను ఇంకా మొత్తం అన్ని పార్ట్లు అలా అతికించుకున్నాక కట్ చేసేసుకోండి ఇప్పుడు చూడండి జాయిన్ చేసేది పై వైపు నుంచి చేస్తున్నాను ఆర్మ్ డౌన్ నుంచి అతికించుకొని చేసుకుంటూ రావాలి ఎప్పుడు ముందుగా చేసేది ఒకటి నుంచే చేయాలి ఎందుకంటే ఒకవేళ ఏదో పీస్ మిగిలితే ఇంకో వైపు కూడా అలానే మిగిల్చి కుట్టచ్చు పై వైపుకి ఎప్పుడు పీస్ మిగిలేలాగా చూసుకోకూడదు
ఆర్మ్ సైడ్ నుంచి కుట్టుకుంటూ వస్తే ముందుగా తెలిసిపోతుంది. ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది. రెండు కుట్లు వేసుకోండి తప్ప. ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కుట్టేసినాం. ఇప్పుడు రెండింటికి తీసుకొని నెక్ కట్ చేసుకోండి. ఇప్పుడు రెండు పాయింట్ ఎనిమిది ఆరు పాయింట్ ఐదు వరకు కట్ చేస్తే నెక్ డౌన్ 6 ఇంచులు వస్తుంది. కుట్లు వేసుకున్నాక నెక్ విడ్త్ కూడా 5.5 వరకు వస్తుంది. క్రాస్గా ఈ పీస్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్రాస్ పీస్తోనే మనం నెక్ కుట్టేస్తాం. మడత పైన కుట్టేది పీస్ని లోపల వైపు నుంచి కుట్టుకోండి. లైనింగ్ క్లాత్ మీ వైపు కనపడాలి. మనం ఇప్పుడు అతుకు మెడకి అతుకు కట్టే పీసుల్ని మడత వేస్తూ కుట్టుకుంటూ వచ్చేయండి. గమనిస్తూ రెండు మడతల్ని అలా వేసుకొని నీట్గా కుట్టేసేయండి. ఇప్పుడు ఎక్కడెక్కడ రౌండ్ తిరిగిందో అక్కడల్లా చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ వచ్చేయండి. ఇప్పుడు పైన ఇంకొక కుట్టు వేసేసేయండి. మడిచి చూడండి, ఫోల్డ్ చేస్తూ ఇప్పుడు మెయిన్ పీస్ మీదకి ఫోల్డ్ చేస్తూ కుట్టుకుంటూ వస్తాను. నెక్ కాస్త మంచిగా కనపడుతుంది ఇట్లా కుడితే. చూడండి ఎంత మంచిగా వచ్చింది నెక్. రెండు అలా కుట్టుకొని షోల్డర్లు జాయింట్ చేసుకోండి. అలా వేస్తూ కూడా షోల్డర్ మీద ఇంకొక కుట్టు వేసుకోవచ్చు. ఏం కాదు, ఆ షేపుల్లోనే స్లీవ్స్ అతుకు పెట్టాల్సి ఉంటుంది. అలా చూసుకోండి, మిగులుతుందా సరిపడుతుందా మీకు ముందుగానే అర్థమవుతుంది. రెండు రెండు కుట్లు తప్పనిసరిగా వేసుకోండి.
ఇప్పుడు డౌన్ పార్ట్ లో లైనింగ్ క్లాత్ కి రెండు ముక్కలు అతికించుకోవాలి కదా, ఆ వాతుకు పెట్టుకుంటాం. ఇప్పుడు ఆ పీసుల్ని రెండు పెద్దగా ఉంటాయి అటు ఇటు అంటే ఫస్ట్ ఒక పెద్ద పీస్ని మధ్యలో ఉండే నాలుగు చిన్న పీసులు నడుము కొలతో ఒకేలాగే ఉంటాయి కింద వెడల్పు మాత్రం రెండు మాత్రం పెద్ద పెద్ద పీసులు వస్తాయి ఒక్కొక్క దానికి ఫ్రంట్కి రెండు పెద్ద పీసులు ఉంటాయి బ్యాక్ రెండు పెద్ద పీసులు ఉంటాయి ఇప్పుడు ఇలా ముందు వైపుకి వెనక వైపుకి సరిపడేలాగా పీసులన్నిటినీ అతికించుకోవాల్సి ఉంటుంది అతికించుకున్నాక మన నడుము లూజ్ కరెక్ట్గా వచ్చేయాలి అది నడుము లూజ్ కంటే ఎక్కువ ఉంటే ఇంకొక కుట్టు వేసుకోవచ్చు తక్కువ ఉంటే కొద్దిగా తక్కువ చేసుకుంటా చూసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి చూసుకోండి కరెక్ట్గా ఉందా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని ఎక్కువ తక్కువలు ఉంటే దాని వాటిని సరి చేసుకోవాలంటే కొద్దిగా కుట్టుకోవడమా కొద్దిగా లూజ్ కుట్లు వేసుకోవడం లైనింగ్ పీస్ని ఈ అతుకు పెట్టిన పీసుల్ని ఒకసారి ముందుగా కలుపుతూ కుట్టు వేసేయండి నడుము దగ్గర కుట్లు అవి అలాగ రెండు వేసుకోండి ఆ తర్వాత నడుము దగ్గర టాప్ పార్ట్ డౌన్ పార్ట్ రెండింటిని అతుకు పెడుతూ ఒక కుట్టు వేసేయండి రెండు కుట్లు వేసుకోండి అక్కడ ఇంకోవైపు ఇప్పుడు స్లీవ్స్ నుంచి అతికిస్తూ కుట్టు వేసుకుంటూ వచ్చేయండి ఈ ఆర్మ్ డౌన్ కింద కరెక్ట్గా 1.5 ఇంచ్కు మాత్రమే కుట్లు వేయండి మనం వదులుకునేది 1.5 ఇంచు కోసమే మనం చేసుకునే కటింగ్ అంతా సైడ్ వైపు 1.5 ఇంచ్కు వదిలి ఎక్కువ కుట్లుకి క్లాత్ను వదలము ఇప్పుడు ఎక్కడ కుట్లు వేసినామో అక్కడికి మాత్రమే మెయిన్ పీస్ని మాత్రమే రెండు అతికిస్తూ కుట్లు వేసుకుంటారండి అవి రెండు మెయిన్ పీసులే లైనింగ్ సపరేట్గా కుడదాం మెయిన్ పీస్ని మాత్రమే అతికిస్తూ కుట్లు వేసేయండి
రెండు కుట్లు వేసుకోండి అక్కడ ఇప్పుడు లైనింగ్ క్లాత్ ని మాత్రమే సైడ్ లో ఒక కుట్టు వేసేయండి ఇలాంటి మోడల్ కుట్టేటప్పుడు లైనింగ్ మెయిన్ పీసులు రెండిటిని ఒకేలాగా అతికించుకొని సైడ్ లో కుట్లు వేయకూడదు ఎందుకంటే ఒకటి లూజ్ ఎక్కువ ఉండొచ్చు ఇంకోటి తక్కువ ఉండొచ్చు అందుకని ఇప్పుడు ఇంకో వైపు ఆర్మ్ డౌన్ కింద కరెక్ట్ గా కొద్దిగా రబ్ చేయండి ఎక్కువ రోజులు మన్నికుంటుంది చినగకోకుండా కుట్లు ఊడకోకుండా ఒకటిన్నర ఇంచ్ వదులుతో మీరు కుట్లు వేసుకుంటూ రావాలి అక్కడ దాకా కుట్లు వేసిన దాకా మళ్ళా మెయిన్ పీసులు రెండింటిని కుట్టుకోవాల్సి ఉంటుంది ఎక్కడ కుట్లు వేసినామో అక్కడి నుంచి మళ్ళీ కుట్లు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఆ సైడ్ లైనింగ్ క్లాత్ ని మాత్రమే అతికిస్తూ వచ్చేయండి ఇప్పుడు అన్నిటికి జిగ్జాగ్ మిషన్ తో జిగ్జాగ్ చేయండి మంచిగా వచ్చేస్తది లేదంటే మీరే కుట్టుకోవచ్చు ఒకసారి ఆ పొడవుల్ని లూజుల్ని గమనించండి కరెక్ట్ గా వస్తున్నాయ లేదా ఇక్కడ 16 ఇంచులు అంటే 32 ఇంచులు నడుం లూజు 19 ఇంచులు అంటే 38 ఇంచులు ఛాతీ లూజు తో 45 ఇంచులు పొడవు వస్తది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్।